అంతే కదండి పదవచనంలోనే మరియొకనికి నానావిధ భాషలను అది ఒక వరం నానావిధ భాషలు మాట్లాడేటువంటి వరము అంటే పరసంబంధమైనటువంటి అన్య భాషగా మరి సార్వత్రిక సంఘం చెప్తోంది అంటే దేవదూతలు మాట్లాడేటువంటి భాష మనము ప్రార్థించడానికి ఏమి ప్రార్థన చేయాలో తెలియనప్పుడు దేవుడి ఆత్మ మనల్ని ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో మనము దేవుని యొక్క సన్నిధిలో తెలియనటువంటి అన్య భాషల ద్వారా మాట్లాడేటువంటి ప్రార్థన ఆత్మ ద్వారా మరి ఆ అన్య భాషలు మాట్లాడేటువంటి నానావిధ భాషలు మాట్లాడేటువంటి వరము కలిగి ఉండడం శ్రేష్టమైంది ఇంతే కాదు మరొక కోణంలో మనం చూస్తే ఇప్పుడు నేను తెలుగు మాట్లాడగలను నేను తెలుగు మాట్లాడుతున్నాను ఇంగ్లీష్ మాట్లాడగలను హిందీ మాట్లాడగలను అనేక మంది అనేకమైనటువంటి భాషలు మాట్లాడగలరు మన యొక్క గత కాలంలో ప్రధానిగా చేసినటువంటి పివి నరసింహారావు గారు మరి ఆయన భాష మీద ఎక్కువ పట్టుండేది అనేకమైనటువంటి భాషలు ఆయన మాట్లాడగలిగిన వారు అని చెప్పి నేను విన్నాను అదంతా ఎందుకు మన భారతదేశానికి మరి విలియం కేరీ గారు వచ్చారు ఆయన బైబిల్ గ్రంథాన్ని ముద్రించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి తెలుగులో అనేకమైనటువంటి భాషల్లో ఆయన అనేకమైనటువంటి భారతీయ భాషలను నేర్చుకున్నటువంటి గొప్ప మనిషి విలియం కేరీ గారు నానావిధ భాషలను మాట్లాడడం అనేది ఒక వరం అంతేకాదండి ఇంకా పదవచనంలో మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు ఏంటండి భాషల అర్థము చెప్పు శక్తి ఇది కూడా వరమే ఇది కూడా దేవుని యొక్క ఆత్మ ద్వారా పొందేటువంటి వరమే భాషల అర్థము చెప్పు వరం అంటే ఇక్కడ అన్య భాషల్లో మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క పరసంబంధమైనటువంటి దేవదూతల భాషలో మాట్లాడుతున్నప్పుడు ఆ భాషలు మాట్లాడేటువంటి ఆ భాష సామాన్య విశ్వాసకు అర్థం కాదు ఆ విశ్వాసకు అర్థం కావడానికి ఆ యొక్క వ్యక్తి దేవునితో లేదా దూతలతో మాట్లాడేటువంటి ఆ యొక్క పరసంబంధమైనటువంటి పరలోక భాష అన్య భాషను అర్థం చెప్పేటువంటి వరాలను కూడా కలిగి ఉంటారు కొంతమంది అది దేవుని ఆత్మ ఇచ్చేటువంటి వరం అంతే కదండి ఈ ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఇంగ్లీష్లో వాక్యం చెప్తున్నారనుకోండి తెలుగులో నువ్వు తర్జుమా చేయగలుగుతున్నావు అని అంటే అది వరము మన ఆంధ్ర రాష్ట్రంలో తర్జుమా చేసేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటిగా జ్ఞాపకం వచ్చేది సామర్లకోట సువార్తరాజు గారు వారు అద్భుతమైనటువంటి ట్రాన్స్లేషన్ చేస్తారు భాషను తెలుగులోనికి తర్జుమా చేయగలుగుతారు ఏ పదాన్ని ఇంగ్లీషులో ఆ యొక్క సేవకుడు వాడుతున్నాడో ఖచ్చితంగా దానికి అర్థాన్ని ఖచ్చితమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పదాన్ని తెలుగులో ఆయన వాడుతూ అద్భుతంగా ఆ యొక్క ప్రసంగాన్ని తర్జుమా చేస్తూ ఉంటారు అది ఒక వరము చాలామంది చేయలేరు కావాలని తెలుగు ఇంగ్లీష్ భాషలు ఎంత పట్టున్నా తెలుగు భాషలు ఎంత పట్టున్నా తర్జుమా చేయడం అనేది ఒక వరము భాషలకు అర్థం చెప్పడం అనేది ఒక వరము ప్రభు దగ్గర అడగాలి అది దేవునికి స్తోత్రం కలుగునుగాక తొమ్మిది ఆత్మవరాలు